బంగాళదుంపలు రెగ్యులర్ గా మనం ఇంట్లో ఫ్రై చేసుకునేవి కాదండి. మనం చిప్స్ షాప్ లో హాట్ చిప్స్ లో మనం చిప్స్ చేస్తూ ఉంటారు కదా, అవి మనకి ఎంత ఫ్రై చేసినా తెల్లగానే ఉంటాయి. ఎందుకు అంటే అవి స్పెషల్ పొటాటోస్ అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి కదా అవి, ఇందులో స్టార్చ్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్రై చేస్తే తొందరగా రెడ్ గా అవ్వవు. ఎక్కువ స్టార్చ్ ఉన్న పొటాటోస్ ఎప్పుడైనా సరే ఫ్రై చేసిన వెంటనే రెడ్ గా అయిపోతాయి. అదేంటి స్వప్న, ఎన్నిసార్లు ఇంట్లో మేము చిప్స్ చేస్తే రెడ్ గా అయిపోతున్నాయి, రెడ్ గా అవ్వకుండా మాకు టిప్స్ చెప్పొచ్చు కదా అని చాలా సార్లు మీరు అడిగారు కదా. అదే అన్నమాట, మామూలుగా చిప్స్ సెంటర్లో పొటాటోస్ ఫ్రై చేస్తారు కదా, అవి రెగ్యులర్ గా మనం ఇంట్లో వండుకునే బంగాళాదుంప కూర చేసుకుంటాం కదా, అవి కాదు. ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం పింకిష్ కలర్ లో మనకి దొరుకుతాయి. వీటిని నేను కట్ చేసి ఇలా సగం అంటే ఒక 40% కుక్ చేసుకున్నాను, బ్లాండ్ చేసామన్నమాట. ఇవి ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె ఉంది, ఇందులో చక్కెర వేయకుండా కొంచెం బెల్లం పొడి డేట్ సిరప్ వేసి మంచి స్వీట్ చట్నీ చేసుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకేసారి కొంచెం మీరు ఎక్కువ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఉంటుంది, చాలా చాట్లలో మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు, మంచి చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు ఒక 50 grams వేసుకోండి. అలాగే ఒక 70 grams డేట్ సిరప్ వేసుకోండి. ఇది మనం పాలల్లో, పిల్లలకి పాలల్లో కూడా కలిపి ఇవ్వచ్చు, మంచిది. చక్కెరని అవాయిడ్ చేసి ఇలా డేట్ సిరప్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా డేట్ కావాల్సిన ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒక 50 grams బెల్లం పొడి వేసేసుకుందాం. సింపుల్ కొలత ఇది. అలాగే కాస్త సొంటి పొడి ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేద్దాం. కాస్త ఉప్పు కూడా వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసేసి కాస్త థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. మనం స్వీట్ చట్నీ చేస్తున్నాం, అది బాగా కుక్ అవుతే ఫస్ట్ ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పొయ్యి మీద పాన్ ఉంది, స్టవ్ ఆన్ చేసి పాన్ వేడెక్కాలి. సో ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు 1 teaspoon, సోంపు 1 teaspoon, జీలకర్ర 1 teaspoon. ఇవి మంచిగా బ్రౌన్ అవ్వాలి. ఇంకొక పొయ్యి మీద నూనె వేసి పెట్టాను. ఆయిల్ మడికి చాలా వేడిగా ఉండాలి. పొటాటోస్ ని మనం ఫ్రై చేయాలి, సింగిల్ ఫ్రై కాదు డబుల్ ఫ్రై చేయాలి. ఇక్కడ ఇది బ్రౌన్ అవ్వాలి. ఇంకా నూనె మడికి ఫుల్ కంప్లీట్ గా వేడి అవ్వలేదు, వేడి అయిన తర్వాత వేద్దాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి బ్లాక్ కలర్ రావాలి అండ్ మంచి ఆరోమా బయటికి రావాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చట్నీ ఉడకడం స్టార్ట్ అయింది. కొంచెం కలుపుకొని మెల్లిగా చిన్న మంటలో స్వీట్ చట్నీని మనం కుక్ చేసుకోవాలి. ఇక నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగానే సగం ఉడికించుకున్న బంగాళాదుంపని ఇందులో వేసేయాలి. విత్ స్కిన్ తోనే మనం ఫ్రై చేస్తున్నాం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి మంచి బ్రౌన్ కలర్ అయితే అవ్వవు, మంచి కుక్ అవ్వాలి. చాలాసేపు ఫ్రై చేసినా ఇవి బ్రౌన్ అవ్వవు, ఎందుకంటే ఇందులో స్టార్చ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఎక్కడైనా మార్కెట్లో ఈ పొటాటోస్ కనిపిస్తే మీరు తెచ్చుకోండి, హ్యాపీగా చిప్స్ చేసుకోవచ్చు ఇంట్లో. బంగాళదుంపలు ఫ్రై అయ్యాయి కానీ కంప్లీట్ గా అవ్వలేదు, ఇంకొక స్టెప్ ఉంది. ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్ తీసుకుంది, వీటిని ఈ ప్లేట్ లో వేసుకోండి. ఇలా చూసారా ఎంతసేపు ఫ్రై చేసినా అస్సలు రెడ్ గా అవ్వలేదు. నూనెని మటుకి ఇలాగే వేడి ఉంచాలి, మంట కాస్త చిన్నగా చేసుకొని. ఇంకొక స్టెప్ ఉంది, మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయాలి. దీన్ని ఇలా పెట్టేసి కొంచెం కార్న్ ఫ్లవర్ తీసుకున్నాను, కొంచెం నీళ్లు వేసి పల్చగా చేసుకోండి, స్లరీ చేసుకోండి. ఇలా స్లరీ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక ఫ్రై చేసాం కదా పొటాటోస్ ని, జస్ట్ ఇలా కొంచెం ఇలా జస్ట్ చిన్న మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా జస్ట్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత
మెల్లిగా తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ స్లరీ రెడీ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా జస్ట్ ముంచేసుకొని, వేడిగా ఉంది కదా నూనె, ఇక్కడ ఇందులో వేసేయండి. లైట్ కోట్ అన్నమాట, క్రిస్పీగా రావడం కోసం. కార్న్ఫ్లవర్లో ముంచితే క్రిస్పీగా వస్తుంది. అసలు కోట్ వేసినట్టే తెలీదు, బట్ క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇలా అన్ని వేసేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ లోపల స్వీట్ చట్నీ కూడా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనం ఇందులో కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్వీట్ చట్నీలో వేసేసుకుంటే థిక్ అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది, బట్ వేసిన వెంటనే అలా వదిలేయకుండా కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కార్న్ఫ్లవర్ వేసాం కదా అందుకని. ఇలా థిక్గా అవ్వాలి. అండ్ ఇందాక అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడరు ఈ స్వీట్ చట్నీలో కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. లైట్గా వేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్వీట్ చట్నీ రెడీగా ఉంది, పొటాటోస్ ఫ్రై అవుతున్నాయి, మిగతావన్నీ ఇక్కడ ఒకసారి అన్ని రెడీగా పెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాం. చూడండి మంచి క్రిస్పీగా అయిపోయాయి, కానీ కలర్ చేంజ్ అవ్వలేదు చూసారా. పట్టుకుంటే మటుకి చాలా క్రిస్పీగా ఉంటాయి, కలర్ మటుకి మనకి మంచి అలాగే వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇలా వేస్తుంటే మీకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది, అదిగోండి. ఒకసారి టిష్యూ పేపర్లో వేసి అలాగే మనం తయారు చేసుకున్న పౌడర్, కొంచెం సాల్ట్ కావాలి. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఇప్పుడు కొంచెం వీటిపైన సాల్ట్ అండ్ తయారు చేసుకున్న చాట్ మసాలా. చూడండి క్రిస్పీగా ఇలా బౌల్ పైకి అంటుంటే క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా. మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా టాస్ చేస్తే చక్కగా చాట్ మసాలా అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు స్వీట్ చట్నీ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇందులో కొంచెం బనానాస్ కట్ చేసి ఇందులో వేసేస్తున్నా. మీరు ఢిల్లీ సైడ్ వెళ్తే కనుక స్వీట్ చట్నీలో ఇలా బనానా వేసి ఇస్తాడు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా ఓకే. ఇప్పుడు ఇలా వేడి వేడిగా ఉన్న క్రిస్పీ పొటాటోస్ పెట్టేసుకోండి మిడిల్లో. ఇలా చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో. ఇప్పుడు పైన స్వీట్ చట్నీ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చట్నీ. అలాగే కొంచెం చాట్ మసాలా పొడి, కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర. క్రిస్పీ పొటాటో చాట్ తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి చింతపండు గుజ్జు, డేట్ సిరప్, బెల్లం పొడి, శొంఠి పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కుక్ చేసుకుంటూ కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత కార్న్ స్లరీని పోసి కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్వీట్ చట్నీ రెడీ అవుతుంది. ఇంకొక ప్యాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి బాగా వేయించుకుని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో 40% ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా వేయించుకుని బయటికి తీసి ఒక్కసారి క్రష్ చేసుకుని కార్న్ స్లరీలో ముంచి డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని మనం తయారు చేసుకున్న స్వీట్ చట్నీలో బనానా ముక్కలు వేసుకుని బంగాళాదుంప పీసెస్ పైన వేసి గ్రీన్ చట్నీ, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ పొటాటో చాట్ రెడీ అవుతుంది.